నమస్తే, వైఎం6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాదిగ డైరీ 6వ ఆవిర్భావ వేడుకలను లకడీకాపూల్లోని ఫెడరేషన్ హౌస్ ఆడిటోరియంలో 6వ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్, అంబేద్కర్ జ్ఞానయాత్ర అధ్యక్షులు నల్లబాబు, తెలంగాణ దండోరా తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న మాదిగ, అరుంధతి బంధు సొసైటీ చైర్మన్ పల్లెల వీరస్వామి, ఎస్సీఆర్పి అధ్యక్షులు సుదర్శన్ బాబు, మాదిగ ఉపకులాల అధ్యక్షులు తదితరులు పాల్గొని డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి రోజున మాదిగ డైరీ ఆవిష్కరణ చేయడం ఎంతో సంతోషమని అన్నారు. మాదిగ ఉపకులాల నాయకులను చైతన్యం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మాదిగలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ టీఎంఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యతకుల రాజేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్, మహిళా ప్రధాన కార్యదర్శి గోర్ల సరస్వతి, దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దొమ్మాటి శివకుమార్ మాదిగ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మీసాల రుద్రమదేవి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నాగమణి, తెలంగాణ దండోరా రాష్ట్ర నాయకుడు మీసాల నాగరాజు, తెలంగాణ దండోరా విద్యార్థి స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్, మాదిగ ఉపకులాల సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి, అలా కొంచెం తదుపరి నరేష్ గారు తదితరులు సన్మానించాల్సిందిగా కోరడం జరుగుతుంది. గారిని జిల్లా కమిటీ మెంబర్స్ మరియు మహిళా సంఘం సన్మానించాల్సిందిగా కోరడం జరుగుతా ఉంది. తదుపరి జోహార్ మాతా రమాబాయ్, జోహార్ జోహార్, జోహార్ మాతా సావిత్రిబాయ్, జోహార్ జోహార్, జోహార్ మాతా సావిత్రిబాయ్, జోహార్ జోహార్, జోహార్ మాతా సావిత్రిబాయ్, జోహార్ జోహార్. కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పుష్పాంజలి ఘటించిన తర్వాత వేదిక మీద జగన్ రండి, నిలేష్ పోయి, నిలేష్ అన్న పెట్టిందా, జయరా నిలేష్ నువ్వురా. మన మనసి గతులు మారక తల్ల నీళ్ళ కలసకడ
జనం బతుకు వస్త్ర కుల విష కౌకిట పడి నలిగిపోవు కదనేతి జనం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగైనా ఉంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలిసి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి తననెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మలిచాడు భారత జననుడికి రాతను అంబేద్కర్ మాచారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ నింపి నేల మీద ప్రతి జీవజాతికి పరిచారు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే పరితపించి నిలిచాడు బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కుట్రల నడుమ అంతిమ శ్వాసను వదిలాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తు వినిపించు మహా నీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపే తూట నిన్న నేడు రేపటి తరాల నడిపే తూట రాజంగం రాజంకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే మన కోసం మహనీయుడు జీవితము అంకితమిస్తే మన కోసం మహనీయుడు జీవితము అంకితమిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్త నిను నిప్పుతోటి కడగన మనసా మనసా కన్నీటి తగిను మాచన మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా సముద్రానీగలిగే బలము నీకున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పడిచే పాడుకునము ఎందుకో మనసా నిను నిప్పుతోటి కడగన మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువవెందుకో నేను నాదనే మాట మరువవెందుకో స్వార్థమనే మంది కాన విడువవెందుకో మనసా నిను నిప్పుతోటి కడగన మనసా మనసా కన్నీటితో నిను మార్చన మనసా సృష్టికి ప్రతి సృష్టికి నీవు చేయగలిగిన మనిషిలోన అణు అణువును మార్చగలిగిన మనుషులున్న మాయ పొరలు తుంచవెందుకో మనుషులున్న మాయ పొరలు తుంచవెందుకో మనిషిలాగా కఠినము బతుకవెందుకో మనసా నిను నిప్పుతోటి కడగన మనసా మనసా కన్నీలతో నిను మార్చన మనసా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నగా
నీడనిచ్చ చెట్టు కింత ఈర్ష ఉన్నదా, నింగిలోన చినుకు కింత స్వార్థం ఉన్నదా, నీడనిచ్చ చెట్టు కింత ఈర్ష ఉన్నదా, మనిషిలోన మలినమంత తొలగేదెన్నడో, మనసులోన మలినమంత తొలగేదెన్నడో, మమతల పూతోటను నాటేదెన్నడో, మనసా కన్నీలతో నిను మార్చనా, మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా. మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా ముందుగా ఈరోజు అన్న గడ్డయ్యన గారి బర్త్డే కూడా మా తెలంగాణ దండోర తెలంగాణ జనపద కళాకారుల సంక్షేమ తరఫున దేవదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముందుగా ఉన్న మనలు తక్కువ ఉన్న వీళ్ళ అతిరత్త మహారథులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా కూడా అందరూ నల్లబాబు అన్న, చీమ శ్రీనివాస్ అన్న, మరి అదేవిధంగా పెద్దలు ఈరసానన్న జాతి కోసం ఎంతో శ్రమపడినరు. కానీ దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ పాట కన్నా ముందు మనం జాతి కోసం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి స్వార్థం లేకుండా ఉండాలనేది నా అభిప్రాయం. అందుకోసమే మనకి ఎక్కువ స్వార్థాలు లేకుండా ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు నాకు నల్లబాబు అన్న ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటే నా ఏరియా కొల్లాపూర్ అంటే పెబ్బేరు వనపర్తి జిల్లాకు వచ్చినప్పుడు ఒక అంబేద్కర్ విగ్రహాధిష్కారులు దగ్గర కలవడం జరిగింది. అంటే ఎక్కడ మూల ప్రాంతమైనా నల్లమల అయినా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న అదిరంత మహారథులు. దాంట్లో నేను కళాకారునిగా ఉద్యమ నాయకునిగా ఎక్కడ పోయినా ఇలా పలానాలు పలానాలు చెప్తా ఉంటాం. ముందుగా మనందరి కోసం విమర్శన కాదు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కలవడం జరుగుతుంది. మంచి చెడ్డలను అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో ఆలోచనలో భాగంగానే మాదిగ సామాజిక వర్గం, మాదిగ ఉప కులాలు ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని మేము కూడా ఆ విధంగా అన్ని రంగాల్లో ఎదగడానికి కృషి చేయడంలో భాగంగానే ప్రతి సంవత్సరం మాదిగ డైరీని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మాదిగ డైరీ ఆవిష్కరణకు ఈ వేదిక మీద ఉన్న మాదిగ ఒక కులాల పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సభకు హాజరైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. జై మాదిగ, జై జై మాదిగ, మాదిగ మాదిగ కులాల ఐక్యత. ఆ చెప్పడంలోని కొన్ని విషయాలు మాత్రమే చెప్తా. ముందుగా తెలంగాణ దండోరా మహా ఎంఆర్పిఎస్ మా గడ్డయ్యన్న తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం మూడు సంఘాలు కలుపుకొని మరి మేము నిరంతర కార్యక్రమాలు చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయ వర్గీకరణ కోసం అనుకో కిషన్ రెడ్డి, మరి రకరకాలు చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈరోజు ఒక నిర్ణయానికి నేను రావడం జరిగింది. ఏంటంటే నల్ల బాబన్న గారు, డాక్టర్ సీమ శ్రీనాన్న గారు, పెద్దలు అన్నగారు కూడా, వీరసామన్న గారు కూడా ఇక్కడ ఉండడం నేను చెప్పాల్సింది ఏంటంటే వాస్తవంగా ఈరోజు చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు రాలేదు, మంత్రులు రాలేదంటే మరి అది విమర్శించే తండ్రులు కాబట్టి అది ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే నిజంగా రేపటి నుంచే నల్లబాబు అన్న, సీమ శ్రీనివాస్ అన్న, వీరసామన్న మీరు ఏ కార్యక్రమాలు పెట్టి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి నిరంతరం జాతి కోసం మీరు డిక్కీ సంస్థల నుండి చాలా పనులు చేసి చాలామందికి తెలిసిన కాడికి ఉపాధి చూపించరు, మరి ఇప్పుడు సాధేవుడు అన్న కూడా ఉపకులాల నుంచి కూడా చెప్పడం జరిగింది, చాలా సంతోషం. గట్టిగా చెప్పాలి కూడా లోన్ ట్యాంక్ పెట్టి సప్లై చేస్తున్నాను పెట్రోల్ బంకులు. అంటే గట్టనే నేను కూడా చెప్తున్నేందంటే మరి అన్న సాధేవుడు అన్నది చేసినట్టుగానే మన జాతి బిడ్డకు సంబంధించిన
పీజీ డిప్లొమాలు చేసి ఉద్యోగాలు లేక ఏం చేయాలనో, అట్లా ఒక వర్క్ షాప్ పెట్టేసి మీ శాతనైన వరకు జాతిని చైతన్యం చేసి విద్యావంతులను చేసి మన మిత్రులు చెప్పినట్టుగా ఏదో మనం కూడా ఒక స్థాయిలో ఉండే విధంగా, అది నల్లబాబన్నకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం అన్న చేయాల్సిన బాధ్యత ముందుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వాస్తవంగా చెప్తున్నా, ఈ తెలంగాణ జిల్లాలోని మాదిగొల్లో పిల్లగోడు ఎవడన్నా రికార్డింగ్ సెంటర్ పెట్టినంటే ఎవరు పెట్టలే. రికార్డింగ్ సెంటర్ అంటే ఏంది, ఎలక్షన్లో పాటలు వాడతా చూడు, యూట్యూబ్లో పాటలు వస్తాయి చూడు, ఎవరు ఇప్పటి వరకు పెట్టలే. నేను పెట్టినా, నేను సొంతంగా పెట్టుకున్నా, పెట్టుకొని నేనేం చేశాను అంటే 9 నెలలు ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ మాదిగోళ్ళ పిల్లలు మానవుల పిల్లలు పాటలు వాడే స్టేజ్లో ఎగురుతారు. నీ అమ్మ నా పిల్లలు కోసి కట్టి ఎందుకు ఎగిరియాలి, ఈ స్టూడియోలో పాటలు వాడిపించి యూట్యూబ్ ప్రపంచానికి తెలియజేయాలని నేను అనుకుంటే ఎవరు వస్తలేరు. ఎందుకోసలేదు తెలుసా, ఇది మీసాల రామ్ గారు మళ్ళీ ఏదో హైలైట్ అవుతారు. వీళ్ళు వెనుక గుంజుకుంటూ గుంజుకుంటూ పోతే వీళ్ళు బానిసంగానికి ఉండాలి, కానీ వీళ్ళు యూట్యూబ్లో పాటలు వాడి ప్రపంచానికి తెలియద్దని మనల్ని మనల్ని ములుగుంచుతున్నారు. నేను 9 నెలలు ఈ కాలంలోని 9 నెలలు సొంతంగా తిండి పెట్టి శిక్షణ ఇచ్చి నేను 97లో జానపద సింగర్గా ఈరోజు వరకు అన్ని పాటలు పాడుతూ ఉంటే ఆ కష్టమేదో సుఖమేదో నాకు తెలుసని నా పిల్లల గోష్టి కట్టి ఎందు యూట్యూబ్లో పాటలు పాడాలి అని నేను శ్రమపడి ఇప్పటికీ నెలకు 16,000 రూమ్ కిరాయి పెట్టి నేను ఇప్పటికి శిక్షణ ఇస్తా ఉన్న అమ్మాయిలకు. కానీ వా అమ్మాయిని బలదోలు ఇస్తున్నావు కదా, ఇంకేం పడలేదు పాటలని వెనుక ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఒక అన్న ఏడ్చింది ఆడపిల్ల గురించి, నాకు ఆ బాధ తెలిసిదే. అందుకోసమే బాబాన్న గారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో స్టూడియోలు ఎవరు పెట్టింది తెలుసా, ఎక్కువ ఎస్టీల పిల్లలు పెట్టుకున్నారు. మంచిగా ఎస్టీల పిల్లలే పాటలు పాడుతూ ఈరోజు యూట్యూబ్ ఛానల్ డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా ఎవరు లేరు. అట్లా మన ఎస్టీ పిల్లగాడు ఇవాళ అమ్మాయిలు పాటలు పాడి ఆ పాటల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇవాళ నేను మాదిగోళ్ళ పిల్లగాడు పెట్టిన మన పిల్లలు పాటలు పాడుకుంటున్న బాబు అంటే రానీకే సంశయపడుతున్నారంటే ఆర్థికంగా లేము. ఒక సంగీతం కొట్టాలంటే 5,000-6,000 అవుతుంది, ఆ డబ్బులు లేక వెనకబడిపోతుంది. కాబట్టి అట్లా నేను సొంతంగా డబ్బులు పెట్టి ఫైనాన్స్ తీసుకొని మనం నడుపుతూ ఉన్నాం. ఇటువంటి దాంట్లో కూడా నల్లబాబన్న గారు సహకారం చేస్తే మన పిల్లలు కూడా స్థాయిలో పెట్టడానికి నా సాయశక్తులు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా అయిపోయి ఇంకా రాజకీయ నాయకులు ఇంతమంది మా ఆయన కష్టపడి పేర్లు పెట్టేసిండు. నేను విమర్శిస్తా, మా ఆయన చెప్పినా చెప్పకుండా విమర్శించాలి, ఎవడో ఒకటి విమర్శించకపోతే బాగుండదు. మారా యాదన్న వీళ్ళందరినీ ఫోటో పెట్టి నా జాతి బిడ్డలను ఉపకులాలను సన్మానం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటిదాకా రెండు డైరీలు ఇంకో డైరీ ఇంకో డైరీ ఎట్లా చేస్తున్నారో నా జాతి బిడ్డలను సన్మానం చేయాలని సంతోషపడి ఈ అంత కష్టపడి నేను రోజు నుంచి పెడితే మీకేం పండుగ ఒకటి అదే ఒక గ్రామ సభలే కదా, ఒక 5 నిమిషాలు అవి కొడుకు ఇంక వస్తే నీ సొమ్ము వద్దుదే, సొమ్ము వద్దుంది అంటున్నా. మరి మా నా గడ్డగాదన్న ఇక్కడ ఎంతమంది మా జాతి బిడ్డలు నిరంతరం పని చేస్తారు, మా ఊళ్ళకి పని లేవా. కానీ జాతి మీద మమకంతో జాతి ఎక్కడ అన్యాయమైపోతుందో, జాతిలో ఉన్న విద్యార్థులు అన్యాయమైపోతున్నారు, మరి అక్కడ ప్రశ్నించే తత్వం ఉన్న ఇక్కడ ఉన్న నాయకత్వమే ఏ జాతి బిడ్డలే వీలే మేళ అనుకుని మనం గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా మనస్ఫూర్తి కొడుతా ఉన్నాం. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు వీరసాయి అన్నకు శ్రీమతి శ్రీనివాస్ అన్నకు నల్ల బాబన్నకు స్పెషల్గా చెప్తా ఉందంటే రేపు కూడా నువ్వు జేఏసీ ఏర్పాటు చేయాలా, మిమ్మల్ని మేము ఎంపీగా పోటీ చేయడానికి పాటలు వాడి ప్రచారం చేసి మనతం మీద చూపించడానికి ఈ మాజీ ఎమ్మెల్యేలకు తెలవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నా. మనం ఏం చేయద్దు, నల్లబాబన్నతో అన్ని సమాచారం ఉన్నాయి, డాక్టర్ శ్రీనివాస ఉన్నాడు, సేవ చేసే దృశ్యం ఉంది, పాటలు వాడిక నాకు తాము ఉంది, మీరు నిలబడి అన్ని మనం జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వానికి కాదు ఇంకో ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళు పెట్టే సమస్యలకు వాళ్ళు పెట్టే ప్రోగ్రాంలు ఏమన్నా మనం పోకపోతే మనం తోలు తీస్తారని ఓ సమస్య తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మరి పెద్దలకు వినిపిస్తూ ఉన్నా. కాబట్టి టైం కూడా లేదు కాబట్టి ఇంకో రోజు ఏదేమైనా మన సీనియర్ కూడా చెప్పిండు మళ్ళీ ఓ రోజు సన్మానం చేద్దామని, సన్మానం చేసి ఆ రోజు కూడా వస్తే సంతోషపడదాం. లేకపోతే ఫస్ట్ పోరాటం వర్గీకరణ కోసం ఎట్లా చేస్తున్నాం, వీళ్ళదే తిరుగుబాటు చేయాలి, బిడ్డల మమ్మల్ని పట్టించుకుంటలేరు, మీకు ఓట్ వేసి మేము గెలిపిస్తే మీకు తమాషలు ఆడుతారు అని ఈ ఎత్తు ప్రజలకి మనం పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. మరి అది సీనియర్ నాకు పర్ఫెక్ట్ తెలుసు,
ఏమని తుప్పుడు ఎప్పుడు తీయాలని తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం. మరి అయినా సరే ఎన్ని సంఘాలున్నా ఎన్ని ఉద్యమ నాయకులున్నా ఎవరి కార్యాచరణ వాళ్ళు ఉంటుంది, కానీ మన పెద్ద కులం ఆ సంఘాలు ఉట్టుకొస్తూనే ఉంటాయి. కానీ మీలాంటి నిరంతర ఉద్యమ నాయకులు ఉద్యోగాలున్నా మరి అన్న